ఇకపై ఐపీఎల్ 2.5 నెలలట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ 2023 సీజన్ నుంచే మరిన్ని మ్యాచ్లు మార్చి చివరి నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా ఐపీఎల్. అయ్యో నీ ఐపీఎల్ దలగబెట్ట. ఇక నిజంగా మన ప్రజలకు కూడా ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచిది మార్చి నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా ఐపీఎల్. ఇక యువత తెలంగాణ కానీ మొత్తం దేశంలోని యువత ఫస్ట్ జనవరిలో స్టార్ట్ అయితే జనవరి డిసెంబర్ అయ్యప్ప మాలలు స్టార్ట్ అయితే ఆ ఒక 40-45 రోజులు దాని మీద ఆ భక్తి కాన్సన్ట్రేషన్ చేస్తారు. అవి అయిపోగానే ఇప్పుడు ఇవి ఇవి మోప్ అవుతాయి. ఇదేందాక జూన్ దాకా. ఇక జూన్ అయిపోగానే ఆగస్టుకు వినాయక చవితులు వస్తుంటాయి. ఈ చందాల వసూలు వినాయక చవితులు ఈ కార్యక్రమాల్లో ఇక్కడ బిజీ ఉంటాయి. ఇవి అయిపోగానే దుర్గామాతలు వస్తారు. ఓకే దుర్గామాతలు మళ్ళీ డిసెంబర్ దాకా ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పనులనే ఉండి. ఇక రాజకీయాలు ఎప్పుడు చేయాలి యువత? రాజకీయాలు చేయడం కోసం రా. నిన్న పవన్ కళ్యాణ్ సభ చూసిరా? పెట్ట ఒకసారి. ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఏ సమస్య రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఏ గుండాగాడు గుంజెత్తినా ఏ గుండాగాడు చెయ్యెత్తినా వాళ్ళు గుర్తొచ్చేది జన సైనికుడు, జనసేన వీర మహిళ, జనసేన నాయకులు గుర్తొస్తారు. మొత్తం యూతే ఉన్నారు కదా, వీళ్ళు లొల్లికానే పనికొస్తారు. ఓవర్ లొలివేట కాడ బ్యాలెట్ బాక్స్ దాకా తీసుకపోరు. పవన్ కళ్యాణ్ ఆశయాన్ని, పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని బ్యాలెట్ బాక్స్ దాకా తీసుకపోరు. ఇక్కడ లొలివేడతారు, ఓ అంటారు, ఎగిరిపోతారు. గంతే అంతే. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఆడ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు 10 ఇండ్లను టేక్ ఓవర్ చేయరు. 10 ఇండ్లు ఒక్కొక్క జనసేన కార్యకర్త 10 ఇండ్లను టేక్ ఓవర్ చేసి పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటుండో చెప్పురి ఫస్ట్ మీరు. అది జనాలకి ఆయన ఆయన ఎంట ఓ అనుడే సరిపోయింది. ఆయన చెప్పేది సరిగి వినరు. నేను పదే పదే చెప్తా ఉన్నా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఓ రోజు పక్కా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తాడు ఏదో ఒక రోజు. అంటే వీళ్ళు సకా పని చేస్తే వచ్చేసారి వస్తాడు, వీళ్ళు గిదే ఓవర్ లొల్లి పెట్టిపోతే రాడు. బ్యాలెట్ బాక్స్ లో కాడ చూపి లొల్లి.